Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా, నీకే అర్పితం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. సంతోష వస్త్రం మాకు ధరింపజేశారు. ఆమేన్, హల్లెలూయా. సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా, నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపచేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోష వస్త్రం మాకు ధరింపచేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. చప్పట్లు కొడుతూ ఆమేన్. నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో, నీ వెనకలదు నీ ప్రతి మాటలో. నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో, నీ వెనకలదు నీ ప్రతి మాటలో. విడువను ఎడపాయనని
వాగ్దానమిచ్చి బలపరచావు, విడువము ఎడబాయనని. వాగ్దానమిచ్చి బలపరచావు, సంతోషం యేసు వందనం. నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం. మా దేవా నీకే అర్పితం. కొన్ని కొన్ని సమయాలలో ఈ గుండెల్లో ఆ పొద్దున్న 7:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఏది ఏలుబడి చేసింది? గందరగోళం ఏలుబడి చేసింది. అపవాదిది గందరగోళం, సమాధానం దేవుడిది. మీ గుండెల్లో సమాధానం ఏలుబడి చేస్తుందా? అపవాది గందరగోళం ఏలుబడి చేస్తుందా? ఏది ఏలుబడి చేయాలి? సమాధానం ఏలుబడి చేయాలంటే అవసరమైతే మీరెళ్ళి క్షమాపణ అడగండి. మీరు తగ్గించుకొని ఎవరి ముందు తగ్గించుకుంటే వాళ్ళు హెచ్చించబడతారు. వాళ్ళందరిలో నేను హెచ్చించబడ్డానండి. హల్లెలూయా. ఒక్కసారి గమనించండి, మనం సమాధాన పడదామండి. మనం సమాధాన పడితే మన దేవుడిచ్చు సమాధానం మన గుండెల్లో యాలనిద్దాం. అదే అంటాడు చూడండి, ఆ 15 వచనంలో అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచు ఉండనీయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ సమాధానం ఏలుచు ఉండాలంటే మనం ఏం చేయాలి? అందరితో ఆ రోమపత్రిక 12:18 మాట చదువుదాం చూడండి. రోమపత్రిక 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఏమండి సఖ్యమైతే, చేతనైతే, సాధ్యమైతే, మీ చేతనైనంత మట్టుకు మనుషులందరితో సమాధానంగా ఉండండి. ఎవరితో? ఎవరితో? మనుషులందరితో. మనుషులందరితో సమాధానంగా ఉండండి. మనుషులందరితో సమాధానంగా ఉండండి. ఈరోజు మీకు ఆ సమాధానం ఉందా? మనుషులందరితో సమాధానం ఉంటున్నారా? ఎవరితోనైనా గొడవగా ఉంటున్నారా? మనకెవరు శత్రు వద్దండి, మనకు అందరు మిత్రులే. అందరితో సమాధానంగా ఉందాం, ఆటోమేటిక్గా దేవుడు మనతో సమాధానంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు మీ గుండెల్లో సమాధానం ఉండాలంటే ఎవరితో మనకి గొడవ వద్దు. ఒకవేళ వాళ్ళ గొడవకు రెడీ అయినా మనం మాత్రం ఎవరితో గొడవ వద్దు, మనం అందరితో సమాధానంగా ఉండాలి. అప్పుడు దేవుని సమాధానం మన గుండెల్లో వెళ్ళిపో, ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి, ఎప్పుడు సమాధానంగా ఉంటాం. అలాంటి సమాధానం మీ గుండెల్లో ఉండునుగాక. 3 విషయాలు చెప్పాను, మొదలు చెప్పండి. ఆయనకి ఇష్టులుగా ఎవరు ఉంటారో ఆయన సమాధానం వారి గుండెల్లో ఉంటుంది. 2, ఆయనతో ఎవరైతే ప్రార్థనలో ఏకాంతంగా గడపటానికి సహవాసం చేయటానికి ఇష్టపడతారో వారి గుండెల్లో సమాధానం ఉంటుంది. 3, మనుషులందరితో సమాధానంగా ఉన్న వారి గుండెల్లో ఎప్పుడు సమాధానం ఉండదు. గొడవ పెట్టుకున్న వారి గుండెల్లో సమాధానం ఉండదు. కాబట్టి మనకి ఎవరితో గొడవ ఎప్పుడు వద్దు వద్దు అనండి. ఎవరితో మనకి ఎప్పుడు ఏ గొడవ? అందరితో మనం ఎప్పుడు సమాధానమే. ప్రైజ్ ద లార్డ్. ఇక 4వ మాట త్వరగా చెప్తాను, ఎవరికి సమాధానం ఉంటుంది. 119వ కీర్తన 165వ వచనం ఒకసారి చూద్దామండి. 119వ కీర్తన 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంత నెమ్మది? ఎంతో నెమ్మది. మరి చెప్పండి, ఎంత నెమ్మది? దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంత నెమ్మది? మన సంఘస్థులందరికీ వాక్యం అంటే చాలా ఇష్టం అండి. దేవుని వాక్యం కోసం వచ్చిన వాళ్ళే మన వాళ్ళంతా. స్వస్థతలు కావాలనుకున్న వాళ్ళు పరుగులు తీస్తున్నారు, అద్భుతాలు కావాలనుకున్నవాళ్ళు పరుగులు తీస్తున్నారు. వాక్యం అంటే ఇష్టపడిన వాళ్ళు మన సంఘాలకు పరుగులు తీస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం, స్వచ్ఛమైన వాక్యం, అర్థమయ్యే శైలిలో దొరికే స్థలం ఏదిరా అంటే వారు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తానికి కారణం దేవుని స్వచ్ఛమైన వాక్యం దొరికే స్థలం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో వారికి ఎలా ఉంటుందంట? ఎంతో సమాధానం ఉంటుందంట. ఏమంటే దావీదు గుండెల్లో ఎంతో సమాధానం. కారణం, దావీదు దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించేవాడు. దావీదా నీకు వాక్యం అంటే ఎంత ఇష్టమయ్యా అన్నాం అనుకోండి, 19వ కీర్తనలో ఆయన 10వ వచనం అంటాడు, అది బంగారు కంటే విస్తారమైన మేలిమి, బంగారు కంటే కోరదగింది ఏదైనా ఉందంటే దేవుని వాక్యమే అంటాడు ఆయన. నీకు ఏదంటే బాగా ఇష్టమయ్యా, ఏ డిష్ అంటే నీకు ఎక్కువ ఇష్టం అంటే, అన్నిటికన్నా తేనంటే నాకు బాగా ఇష్టం, కానీ తేనె కంటే దేవుని వాక్యం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే తేనె కంటే, జుంటే తేనెల తార కంటే దేవుని వాక్యం మధురమైనది నాకు. ఏమండి, బంగారు కంటే విస్తారమైన మేలిమి, బంగారు కంటే నేను కోరుకునేది ఏంటంటే దేవుని వాక్యాన్ని. అసలు ఈ వాక్యం చదవటానికి నేను ఎప్పుడు లెగుస్తున్నాను తెలుసా అంటాడు 119వ కీర్తనలో 147వ వచనంలో, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా
కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును అంటాడు. అంటే దేవుని వాక్యం చదవటానికంట ఈయన ఎప్పుడు లెగుస్తున్నాడు? రాత్రి జాములు కాకమునిపే తెల్లారక ముందే లేచిపోతున్నాడు. ఏమంటే జాగ్రత్త జాగ్రత్త గమనించండి, మనం తెల్లారులు చదువుకోవచ్చు అవసరం అయితే, ఎందుకంటే అంత మంచి లైటింగ్ ఉంది. వాళ్ళకి మనలాంటి ప్రింటెడ్ బుక్స్ లేవండి, వాళ్ళకి ప్రింటెడ్ గ్రంథాలు లేవు వాళ్ళకి. ఏమంటే వాళ్ళ చదువు చదివే టైంలో తాళపత్ర గ్రంథాలు అంటారు చూడండి, పేపర్స్ చెట్టు బెళ్ళ మీద రాసేవాళ్ళండి, జంతు చర్మాల మీద రాసేవాళ్ళండి. అది క్లియర్గా కనపడాలంటే సూర్యుని వేడిలోనే లేకపోతే సూర్యుని కాంతిలో మాత్రమే కనబడిద్ది. ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా, ఎప్పుడు నాకు ఇవి కనబడతాయా అని సూర్యోదయం కోసం వెయిట్ చేస్తూ రాత్రంతా తెల్లారుజాము కోసం గడిపేవాడంట. ఎందుకు తెల్లారుజాము కోసం అంటే ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు వాక్యం చదువుదామని ఆయన ఎంతో తపన పడేవాడు. ఎంత తపనో మీరు చూడాలంటే 119 కీర్తనలో దయచేసి చూడండి, నేను ఆ మాట మీకోసం నేను చూపిస్తానండి. 119 కీర్తన 131 వచనం చదువుతున్నా. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. అంటే దేవుని వాక్యం అంటే ఈయనకి ఎంత వాంఛ అంటే అసలు ఆ వాక్యం కోసం ఒగురుస్తున్నాడంట. ఆ వాక్యం కోసం ఒగురుస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు వాక్యం కోసం. ఆ దేవుని వాక్యం అంటే ఎంత ఇంట్రెస్ట్ అండి. మీకు మంచి నెమ్మది, ఎంతో నెమ్మది కావాలంటే మీరు వాక్యాన్ని ఎంత ప్రేమించాలండి. వాక్యమా బోర్లేండి, వాక్యం చదవటం అంటే ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి, వాక్యం వినటం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. సినిమా దగ్గర మాత్రం, సీరియళ్ళ దగ్గర మాత్రం బో ఎంతో ఇంట్రెస్ట్, కానీ దేవుని వాక్యం అంటే నేను అంటున్నా మీకు నిజంగా నెమ్మది, బాగా నెమ్మది కావాలంటే మీరు దేన్ని ఇష్టపడాలి? వాక్యం అంటే బంగారం కంటే ఇష్టపడాలి, వాక్యం అంటే జుంటె తేనెల ధార కంటే ఇష్టపడాలి. ప్రైజ్ అలా ఈ వాక్యం కోసం, ఇది చదవటం కోసం ఎంత తపనండి, ఈయనకి ఎంత తపన. ఎన్నో చోట్ల ఈ వాక్యం గురించి 119 కీర్తన ఎలాగో వెళ్ళినారు చదువుకోండి. వాక్యం అంటే ఆయనకి ఎంత పిచ్చో ఆ 119 కీర్తన ఒక్కటి చదివితే తెలిసిపోతుంది అంత ఇష్టం ఆయనకి దేవుని వాక్యం అంటే. ప్రైజ్ అలాట్. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు నిజంగా దేవుని వాక్యం ఇష్టపడుతున్నారు అనుకుంటున్నాను. వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ఇష్టపడండి, అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఒక ఇంగ్లాండ్లో ఒక కోట్లకు పడగలెత్తిన ఒక ఆసాము ఒక ఆయన ఉన్నాడు. ప్రతి క్రిస్మస్కి ఆయన తన దగ్గర పనిచేసే 25 మందికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వటం ఆయనకు ఒక అలవాటు. ప్రతి క్రిస్మస్కి ఏదో గిఫ్ట్ ఇస్తాడు, బట్టలో లేకపోతే సంథింగ్ సంథింగ్ ఏదో ఇస్తూ ఉంటాడు. ఈసారి క్రిస్మస్కి ఆయన ఏమనుకున్నాడంటే బైబిల్స్ గిఫ్ట్గా ఇద్దాం వీళ్ళందరికీ క్రిస్మస్ సెలబ్రేషన్ రోజున అనుకున్నాడు. December 25 అందరిని చెప్పాడు, నేను ఒక ఆశ్చర్యమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, మీరు రెడీ అయి రండి అని. అందరు రెడీ అయ్యి వచ్చారు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఆటోమేటిక్గా క్రిస్మస్ రోజున సమ్ గిఫ్ట్ మనకి ఆకర్షణీయమైన గిఫ్ట్ ఇస్తాడని. ఆ రోజున గిఫ్ట్ ఏంటో చెప్పని అందరూ వచ్చి కూర్చున్నారు. ఈరోజు మీకు గిఫ్ట్ ఏంటంటే అని బైబిల్స్ తీసుకొచ్చి దొంతర పెట్టాడు అక్కడ, 25 బైబిల్స్ పెట్టాడు. బైబిల్స్ కావాల్సిన వాళ్ళు వచ్చి బైబిల్స్ తీసుకోండి. ఒకవేళ మీకు బైబిల్ వద్దా, 100 పౌండ్ల నోట్ ఉంది, ఈ నోటు మీరు తీసుకుని వెళ్ళొచ్చు. 1 పౌండ్ నోటు ఖరీదు ఎంత అంటే దాదాపు 90 రూపాయలు. 100 పౌండ్ల నోట్ అంటే దాదాపు 9,000 రూపాయలు. అంటే మీకు కావాలంటే బైబిల్, బైబిల్ వద్దంటే 9,000 రూపాయలు మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాడు. 25 మంది ఈ లైనే కట్టారు. ఏం కావాలని? ఈ 9,000 కావాలి, 100 పౌండ్ల నోటు కావాలని లైన్ కట్టారు. అందరు వచ్చి 100 పౌండ్ల నోటు తీసుకెళ్ళారు, ఒక్కడ కూడా బైబిల్ తీసుకెళ్ళా. అదే టైంలో పేపర్ బాయ్ వచ్చాడు. అండ్ పేపర్ అని అలా ఇస్తాడు, అరే బాబు రారా అను లానుకొచ్చాడు. ఏంటి సార్ విశేషం? ప్రతి క్రిస్మస్కి నేనేదో గిఫ్ట్ ఇస్తాను వీళ్ళకి, ఇదిగో నీకేది కావాలి, బైబిల్ కావాలా, 100 పౌండ్ల నోటు కావాలా అన్నాడు. నాకు వద్దండి, సంపాదించుకుంటాను, ఇంకొక జాబ్ ఎక్స్ట్రా చేసుకుని నేను సంపాదించుకుంటాను, కానీ నాకు ఈ బైబిల్ కావాలండి అన్నాడు. జనం అంతా పక్కన నవ్వారు, వాళ్ళంతా పక్కనే ఉన్నారు. గబగబా వచ్చాడు, బైబిల్ తీసుకున్నాడు, కళ్ళకు అద్దుకొని ముద్దు పెట్టుకొని అలా గుండెలకు హత్తుకొని ఆ బైబిల్ వాళ్ళ ముందు ఓపెన్ చేశాడండి. ఆ బైబిల్ తీసుకొని కళ్ళకు అద్దుకొని ముద్దు పెట్టుకొని హత్తుకుంటే వాళ్ళందరూ అనుకున్నారు ఇడిపించాడు, ఈ డబ్బులతో 9,000తో అట్ట అంటే 40 బైబిల్స్ కొనుక్కోవచ్చు, ఆడికి ఎర్రి ఇది తప్ప ఏంటి, ఆడికి తెలియదాడు అమాయకుడు పాపం అనుకుంటూ నవ్వుతున్నారు వాళ్ళు. వీడు బైబిల్ ఓపెన్ చేసి ఆది కాండం అనే పేజ్ తీశాడు, 100 పౌండ్ల నోట్ ఉంది అక్కడ. నిర్గమాకాండం తీశాడు 2వ పుస్తకం, అక్కడ ఒక 100 పౌండ్ల నోట్ ఉంది. లేవీ కాండం తీశాడు, అక్కడ ఒక 100 పౌండ్ల నోట్ ఉంది. ద్వితీయోపదేశ కాండం తీశాడు, 100 పౌండ్ల నోట్ ఉంది. ప్రతి గ్రంథానికి 66 పుస్తకాలకి 6,600 పౌండ్ల నోట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు వాడి పిచ్చోడా వీళ్ళ పిచ్చోడా ఊహించుకోండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, ఈ 100 పౌండ్ల నోట్ తీసుకొని మాకు అది ఇవ్వండి అంటారు. నో, డెసిషన్ ఆల్రెడీ మీరు తీసేసుకున్నారు మీకు అదే, దాంతోనే మీరు సజెస్ట్ అవ్వండి. ప్రతి బైబిల్లో పెట్టాను మీకు గిఫ్ట్గా. ఈ రోజున మీకు ఇవ్వబోయే ఈ గిఫ్ట్ జీవితంలో మీకు ఎప్పుడు ఇవ్వనంత గిఫ్ట్ కావాలని నేను అలా పెట్టాను. ప్రతి పుస్తకానికి 100 పౌండ్ల నోటు, 66 100 పౌండ్ల నోటు మిస్ అయిపోయారు, ఎందుకంటే మీరు బైబిల్ని ఇష్టపడక. బైబిల్ని ఇష్టపడిన వాడు దాన్ని పొందుకున్నాడు. నేను అంటాను బైబిల్ని ఇష్టపడిన వాడు 100 పౌండ్ల నోట్లు 66 100 పౌండ్ల నోటు కాదు, అవసరమైతే 600,100 పౌండ్ల నోటు అయినా ఇవ్వగలడు ఆయన. హల్లెలూయా. నా యేసయ్య నాకు ఇవ్వబోతున్నాడు, ఎందుకంటే నాకు బైబిల్ అంటే పిచ్చి. ఈ బైబిల్ అంటే పిచ్చి నాకు.
ఇది చదవటం అన్నా ఇది వినటం అన్నా నాకు ఎంత ఇష్టమో, ఈ బైబుల్ అంటే అంత ఇష్టం నాకు. అది నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అయితే నేను ఇంత ఇష్టపడుతున్నాను కాబట్టి నా యేసయ్య ఎన్ని క్లిష్ట పరిస్థితులను వెళుతున్నా ఎన్నడూ నన్ను సిగ్గుపడనివ్వలేదు ఆయన, ఎన్నడూ తల దించుకోనివ్వలేదు ఆయన. ఆయన తల ఎత్తుకునే వ్యక్తిగానే చేశాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం తెలియచాను. హల్లెలూయ. దేవుని వాక్యాన్ని ఇష్టపడిన వాడికి ఎంతో నెమ్మది. ఎంత నెమ్మది? నాకు ఆ నెమ్మది ఉందండి. కారణం నేనేమి ఇష్టపడతాను? మీకు కావాలా ఈ నెమ్మది? మరి చూడండి, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సఖ్యమైన సంతోషం, చెప్పన సఖ్యమైన సంతోషం. ఏ సంతోషము మీకు కావలెనా? ఏ సంతోషము మీకు కావలెనా? ఈ సంతోషము మీకు కావలెనా? నేడే యేసు నద్దకు రన్ను, నేడే యేసు నద్దకు రన్ను. కొట్టాల చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. కావాలా ఈ సంతోషం మీకు? కావాలా ఈ సమాధానం మీకు? కావాలా ఈ నెమ్మది మీకు? ఏం చేయాలి బ్రదర్? ఏం చేయాలి సిస్టర్? నాలుగు పనులు చేయాలి బ్రదర్. ఏంటా నాలుగు పనులు? ఒకటి, ఆయనకి ఇష్టం లేని పనులు మానేయాలి, ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ఓకే. రెండో పని, ఆయనతో సహవాసం పెట్టుకోవాలి, ఆయనతో ఫెలోషిప్, ఫ్రెండ్షిప్. ఆయనతో ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ కావాలంటే అవర్స్ టుగెదర్ ఆయనతో. ఆ అనుభూతికి మన సంఘస్థులంతా ఎదుగుదముగాక. మూడవది, అందరితో సమాధానంగా ఉందాం. ఎవరితో మనకి ఎప్పుడే గొడవ? ఎవరితో గొడవ పెట్టుకున్నా రగులుతూ ఉంటుంది, సమాధానం పోద్ది. మీకు బాగొట్టుకోవడం ఇష్టమా? దేవుని సమాధానం ఏలుతూ ఉండాలంటే రగులుతూ ఉండటం ఇష్టమా? ఏలుతూ. కొందరు పొయ్యి ఎప్పుడు మండుతానే ఉంటుంది. ఏంటండి మళ్ళీ చెప్పండి? కొందరు పొయ్యి, ఆ పొయ్యి మీద ఏదో ఒక సబ్జెక్ట్ మండుతానే ఉండాలి. ఏ సబ్జెక్టు? ఏదో సబ్జెక్టు, ఎవరో సబ్జెక్ట్ మండుతానే ఉండాలి ఆ పొయ్యి మీద. నేను అంటాను ఇప్పుడు మీ హృదయాలలో ఆ మండే ఉన్నాయేమో. నేను అంటాను ఇవాటి నుండి తీసేయండి. అందరితో సమాధానం, అందరితో సమాధానం. అవసరం మనం తగ్గుదామండి. ఏమండి కృష్ణానీళ్ళు తాగట్లేదా? మీరు అందరు చూస్తున్నారు నన్ను. స్వచ్ఛమైన కృష్ణానీళ్ళు తాగేది నేను. ఇంకా మీరు బోర్నీళ్ళు తాగుతారు పడమటోళ్ళు. బోర్నీళ్ళు కలిపేసి కృష్ణానీళ్ళలో ఇస్తూ ఉంటాడు పైపుల్లో, అడగండి. బోర్నీళ్ళు కలిపేసి మిక్సర్ వాటర్ ఇస్తారు. మేము స్వచ్ఛమైన కృష్ణ వాటర్ తాగుతున్నాం. అది కూడా ఫిల్టర్ చేసుకొని మరి. హల్లెలూయా. అయితే నేను అంటాను స్వచ్ఛమైన బైబిల్ చదువుతున్నాం, దీన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఆయన ఇచ్చే సమాధానం కావాలి. ఈ గుండెల్లో సమాధానం వేలాలి కాబట్టి నేను అందరితో ఎప్పుడు, నాకు ఎవరితో ఎప్పుడు. అర్థమైపోయిందండి మీకు? హల్లెలూయా. ఓకే, ఇక నాలుగో మాట, వాక్యాన్ని ఎంతో ఇష్టపడతాం. ఈ వాక్యాన్ని ఇష్టపడే వాళ్ళ గుండెల్లో ఎంతో. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అంటే ఎవరి మనస్సు దేవుని మీద అనుకుంటుందో వారిని ఎలా కాపాడతాడు దేవుడు? పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. ఈరోజు మీరు ఎవరి మీద అనుకున్నారు? యిర్మీయా గ్రంథంలో 17:5 అంటాడు, నరులను ఆశ్రయించి శరీరులందరికి ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తుడు. 7 అంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అంటే దేవుణ్ణి ఆశ్రయించేవారు, దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుడి మీద ఆనుకున్న వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది చెప్పనా? నీటి కాలువలు ఎవరిన నాటబడిన చెట్టులా పచ్చగా ఉంటుంది. ఎప్పుడు మనుషుల్ని నమ్ముకొని మనుషుల మీద ఆనుకున్న వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది చెప్పనా? ఎడారులు ఆరుహా వృక్షంలాగా ఉంటుంది. ఆరుహా వృక్షం ఎలా ఉంటుంది చెప్పనా? ఇది బతుకుందా చచ్చిపోయిందో కూడా ఎవరికి తెలియదు. బోడిగా ఉంటుంది అది. దానికి ఒక ఆకు ఉండదు, ఒక పిందు ఉండదు, ఒక చిగురు ఉండదు, ఏముండదు. ఇది బతుకున్న చెట్టో చచ్చిపోయిన చెట్టో తెలియదు. ఎవర్రా వెళ్ళంటే మనుషులు నమ్ముకున్న వాళ్ళు. ఈరోజు మనం మనుషుల మీద ఆనుకోవద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. అందరితో ప్రేమగా ఉందాం కానీ ఎవరి మీద ఆధారపడద్దు. మనం ఆధారపడదగిన వ్యక్తి ఎవరు? 146 కీర్తనలో కీర్తనకారుడు కోరకుమారులు అంటారు, యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన, ఆపద వచ్చినప్పుడు నిజంగా నమ్ముకోదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. మన జీవితంలో తటస్థించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా జస్ట్ ఫోన్ కాల్ చేయండి, నా నెంబర్ తీసుకోండి అంటారు. ఫోన్ కాల్ చేయండి. కష్టంలో అసలు మనం ఫోన్ చేస్తే పనే చేయదు అది. ఎప్పుడైనా పని చేస్తున్నా సరే రింగ్ అవుతా ఉంటుంది, రింగ్ అవుతూ ఉంటుంది, రింగింగ్ అండ్ రింగింగ్ అండ్ రింగింగ్. లిఫ్టింగ్ కాదు ఏ సార్ను మనం కష్ట టైంలో.
మనం అలా ప్రభువానంగానే పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు, ప్రార్థిస్తే నేనున్నాను అని ఉత్తరం ఇచ్చే దేవుడు, కష్టాలలో మనల్ని ఆదుకునే దేవుడు మనకు దొరికాడు. హల్లెలూయా. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. అయితే జాగ్రత్త గమనించండి, ఆయన మీద ఆనుకుందామండి, ఆయన మీద ఆనుకుందాం. ఆయన మీద ఆనుకున్న వాళ్ళని ఏ మార్గంలో నుండి నడిపించినా అది వాళ్ళకు బ్లెస్సింగే. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ 28వ అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి, అంటే అన్నీ సమకూడి జరిగిపోతాయి. ఏంటి ఆ సమకూర్పులో? ఒకసారి కష్టాలు కూడా సమకూడతాయి, ఒకసారి నష్టాలు కూడా సమకూడతాయి, ఒకసారి ఇబ్బందులు, ఒకసారి మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. అది నీ మేలు కోసమే సుమా. నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితేనే మేలు అనుకోవద్దు. ఒకసారి నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి, నువ్వు అనుకున్న దానికి రివర్సులు జరుగుతూ ఉంటాయి, అది కూడా నీ మేలు కోసమే. యోసేపు భక్తిపరుడా పాపిష్టోడా? కొంతమంది అన్నారు మిగతా వాళ్ళు అందరి దృష్టిలో పాపిష్టోడు యోసేపు. మీకు వాస్తవం తెలిసిన పాత నిబంధన ఏసయ్య అంటారు యోసేపుని. ఏసయ్య ఎంత ప్యూరో పాత నిబంధన భక్తులందరూ అంత ప్యూర్ అండి యోసేపు. అయితే జాగ్రత్త గమనించండి, ఈ యోసేపు అంత భక్తిపరుడు, ప్రార్థనాపరుడు నెంబర్ వన్. 17 ఏళ్ల వయసులో తన కష్టాలు ఆరంభమైనాయండి. తన సొంతోళ్ళు పిచ్చ కుట్టుడు కొట్టి వర్తకులకు అమ్మేస్తే, వాళ్ళు తీసుకెళ్ళి పోతీపరికి అమ్మేస్తే, వాడు గొడ్డి జాగరి చేయించేసుకుంటూ నింద ఒకటి వేసి జైల్లో చెప్పకూడదు తినిపిస్తూ 13 ఏళ్ళు ఆ జైలు పాలైపోయాడండి. ఎంత ఎంత టార్చర్ అండి, ఎంత టార్చర్ అండి. కానీ భక్తి మానలేదు, ప్రార్థన విడవలేదు, దేవుని సన్నిధిలో అలాగే భక్తిని కాపాడుకుంటూ భక్తి చేస్తూ దేవుని సన్నిధిలో అలా నిలిచి ఉన్నాడు. నా మేలు కోసమే వచ్చినాయి అని నమ్మాడు. అన్ని మైనస్లే, 13 సంవత్సరాలు అన్ని దెబ్బ 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 దెబ్బే. కానీ భక్తిని విడలా, నా దేవుడు అన్నీ నా మేలు కోసమే సంకల్పించాడు అని నమ్మాడు. 13 ఏళ్ళ తర్వాత సింహాసనం మీద నుండి పిలిపి వచ్చింది. ఆ రాజు నిలబెట్టి అతని మీద కిరీటం పెట్టి అతనికి రాజవస్త్రాలు తొడిగి అతనికి ఉంగరం తొడిగి, ఈ రోజు నుండి ఈ దేశానికి నువ్వే రాజు అని అనౌన్స్ చేశాడు. ఆ రోజున తనకు దొరికిన ఆనందం అది ఇది కాదు. అన్నలతో వచ్చి తమ్ముడు ముందు ఉనికిపోతుండే అన్నలతో అంటాడు, అన్నలారా ఆ రోజు మీరు నాకు ఆ కీడు సంకల్పించారే, కానీ దేవుడు అది మేలుకే సంకల్పించాడు. ఆది కాండం 50వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఆ మాట చూస్తామండి, మీరు నా కీడు చేయి ఉద్దేశించారు కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఇంతమంది మనందరూ మేలు పొందాలని ఉద్దేశించి ఈ 13 ఏళ్ళు నన్ను కీడులో ఉంచాడు. ఈ కీడు నా మేలు కోసమే వచ్చిందన్నా. నిజంగా మేలు కోసం వచ్చిందా? ఆ రోజు మొదలుకొని ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు తెలుసా? 80 సంవత్సరాలు పరిపాలన చేశాడని కొట్టాలి చప్పట్లో. 80 సంవత్సరాలు పరిపాలన చేశాడు అన్య దేశాన్ని. హల్లెలూయా. దేవుడు మేలుకే సంకల్పిస్తాడండి. క్లర్క్ అని ఒక ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి తన భార్యని తన 4 పిల్లలను తీసుకొని అమెరికా వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం వచ్చేసింది ఇంగ్లాండ్లో, తినటానికి కూడా గడబడి పరిస్థితి. ఆ టైంలో వాళ్ళు ఇక ఎదురు చూస్తూ డబ్బులు డబ్బులు నిన్న రూపాయి కూడగట్టుకొని ఇక వాళ్ళ పిల్లలతో సహా అక్కడ వెళ్ళిపోవడానికి ఇక టికెట్ కూడా తీసుకున్నాడు, వీసా కూడా రెడీ చేసుకున్నాడు. జాగ్రత్త వినండి, ముగించేస్తున్నాను. ఆ పరిస్థితుల్లో ఇక వీసా కూడా ప్రిపేర్ చేసుకున్నాడు, టికెట్ కొనేసుకున్నాడు, ఇక కళ్ళకంటున్నాడు వెళ్ళిపోతాను, ఇంకొక 15 రోజులు వెళ్ళిపోతాను, లేకపోతే 4 రోజులు వెళ్ళిపోతాను, 15 రోజులు వెళ్ళిపోతాను. టైం కౌంట్ స్టార్ట్ చేసుకున్నాడు, ఇంకొక 10 రోజులు ఉందనగా వాళ్ళ ఆఖరి కొడుక్కి కుక్క కరిసేసింది. ఇదివరకటి దినాల్లో కుక్క కరిస్తే ఇక మందు లేదు. ఇంకొక రూల్ ఏంటంటే కుక్క కరిసినోడు ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కడిని కూడా 3 నెలల వరకు బౌండరీస్ దాటి వెళ్ళనివ్వరు, ఆ అవతల బౌండరీస్లోకి ఎంటర్ కానివ్వరు. ఇది ఈ పిల్లవాడిని పట్టుకొని చితక్కొట్టేశాడండి, కింద పడి దొల్లేశాడండి. ఇక దొల్లేసి, దేవా ఎంత అన్యాయం చేసావు నాకు, అసలు కలలు కన్నాను వీడు వల్ల నాకు ఎంత, నా కలలన్నీ మంటగలిపేశాడు, అయ్యో అయ్యో అని ఏడ్చాడు. వాళ్ళ కొలీగ్స్ అంతా వాళ్ళు షిప్ ఎక్కుతుంటే షిప్ వరకు పిల్లలను తీసుకొని వెళ్ళాడు. నేను కూడా ఇందులో వెళ్లాల్సింది కదా. వాళ్ళ అంతా జెండాలు ఊపుకుంటూ ఆనందంగా వాళ్ళ ట్రావెల్ ఆరంభిస్తే అక్కడ కూడా పిల్లల్ని పట్టుకొని కొట్టేసి కింద పడి దొల్లేసి ఏడ్చాడు, అయ్యో అయ్యో ఎంత పని చేసేవరా నువ్వు అని. ప్రార్థన మానేశాడు, దేవుణ్ణి సేవించడం మానేశాడు, కోపంగా ఉక్రోషంగా ఉన్నాడు. 3 రోజుల్లో తనకు వచ్చిన జవాబేం చెప్పనా? వాళ్ళంతా ప్రయాణం చేసి వెళ్ళిన ఆ టైటానిక్ షిప్ మధ్యలో మునిగిపోయింది. ఆ వార్త ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మోకాళ్ళ దండేసి చేతులు పైకెత్తి అంటాడు, క్షమించయ్యా, అంత భయంకరమైన కీడు నా కుటుంబానికి రాకుండా ఉండునట్లు ఒక చిన్న గాయంతో చిన్న దెబ్బతో నన్ను తప్పించావయ్యా, అది నాకు నష్టమే గాయమే అనుకున్నాను, కానీ నా ఎంటైర్ ఫ్యామిలీ మునిగిపోకుండా నన్ను కాపాడటానికే నువ్వు ఆ చిన్న గాయంతో తప్పించావయ్యా, నువ్వు మంచి దేవుడు అయ్యా, నువ్వు మంచి దేవుడే. మీకు కొన్ని నష్టాలు వచ్చినాయి, కొన్ని కష్టాలు వచ్చినాయి, దేవుడు అన్యాయం చేశాడు అన్నారా? ఏం చేసినా దేవుడు నా మేలు కోసమే, దేవుడు నా మేలు కోసమే, నేను ఆయన మీదే ఆనుకుంటాను, నాకెప్పుడు ఆయన మేలే.
ఏ తండ్రి అయినా తన పిల్లలకు కీడు జరగాలని కోరుకుంటాడా? మరి ఆ పరలోక తండ్రి ఈ లోక తండ్రులు అంత మంచివాడు కాదా? ఆయన ఈ లోక తండ్రులు మంచితనం పోల్చుకుంటే దీనికన్నా కోటి రెట్లు మంచి తండ్రి ఆయన. ఆయన చాలా 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 కోటి రెట్లు మంచి తండ్రి. ఆ మంచి తండ్రి ఎప్పుడు మన మేలే ఉద్దేశిస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఎవరి మీద అనుకుందాం, ఎవరి మీద అనుకుందాం, దేవుని మీద అనుకుందాం. గొప్ప విజయాలు చాలా సంగతులు ఉన్నాయి చెప్పడానికి. ఇవాళ అది తెలుసుకుందాం. ఈ ఐదు పాటించడానికి చిన్న నిర్ణయం తీసుకుందామా? తడవంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభుకి ఏ నిర్ణయం చెప్తాం? మేము ఈ ఐదు పనులు చేయడానికి మేము సిద్ధమయ్యా. మీరు సమాధానం మాకు కావాలయ్యా. మా గుండెల్లో మీ సమాధానం కావాలయ్యా. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, మీ సమాధానం కావాలి. ఎలాంటి పరిస్థితుల్లో నుండి వెళ్ళినా మేము ఎప్పుడు కూల్గా, మేము ఎప్పుడు ఆనందంగా ఉండే మీ సమాధానం మాకు కావాలయ్యా. మీలో చాలామంది చేతులు ఎత్తి అడుగుతున్నారు. మీకు కూడా కావాలంటే మీరు చేతులు ఎత్తి అడగండి. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మీ సమాధానం కావాలి. నిజంగా ఒక్కోసారి డిస్టర్బ్ అయిపోతున్నామయ్యా, నలిగిపోతున్నామయ్యా, కృంగిపోతున్నామయ్యా, చతికలబడిపోతున్నామయ్యా. మీ సమాధానం మాకు కావాలేసయ్యా, ప్లీజ్ అయ్యా. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మీ సమాధానం అనుగ్రహించండి అయ్యా. ఒక్కోసారి డిస్టర్బ్ అయిపోతున్నాం, ఒక్కోసారి టెన్షన్ పడిపోతున్నాం అయ్యా. మా కుటుంబాల్లో మీ సమాధానం అనుగ్రహించండి అయ్యా. ఆయన సమాధానం ఎవరికి ఇస్తారో మనం విన్నాం అయ్యా. మేము మీకు ఇష్టలుగా జీవిస్తామయ్యా, మీకు ఇష్టం లేని మానేసుకుంటామయ్యా. మీ సమాధానం మాకు ఇవ్వండి అయ్యా. రెండవది, మీతో గంటల తరబడి గడుపు ఆ సహవాసం చేసే ఆ స్థాయికి మేము భక్తులు ఎదుగుతామయ్యా. మీతో గంటల తరబడి గడుపుతూ మీతో సహవాసం చేస్తామయ్యా. మీ సమాధానం మాకు అనుగ్రహించండి అయ్యా. మూడవది అయ్యా, మేము ఎవరితో అసమాధానంగా ఉండమయ్యా. అయ్యా మీ సమాధానం మా హృదయాల్లో ఏలుచూ ఉండే భాగ్యం మేము కలిగి ఉంటామయ్యా. ఎవరితో మేము అసమాధానంగా ఉన్నాం, ఎవరితో గొడవలు పెట్టుకోం, అందరితో మంచిగా మేము ఉంటామయ్యా. అయ్యా మీ సమాధానం మాకు అనుగ్రహించండి అయ్యా. నాలుగవదిగా, నీ వాక్యాన్ని మేము ఎంతో ప్రేమిస్తామయ్యా, ఎంతో సమాధానం మాకు అనుగ్రహించండి అయ్యా. ఐదవదిగా, మీ మీద అనుకుంటామయ్యా, మీ మీద ఆధారపడతాం, మీ మీద అనుకుంటామయ్యా. మీ సమాధానం మాకు అనుగ్రహించండి అయ్యా, మీ సమాధానం మాకు అనుగ్రహించండి. చేతులు పైకెత్తి దేవా మీ సమాధానం అనుగ్రహించడం ప్రార్థిస్తూ ఉండగా, మీ కుటుంబాల్లో ఆయన సమాధానం సమృద్ధిగా అనుగ్రహించునుగాక, మీ హృదయాలలో ఆయన సమాధానం సమృద్ధిగా అనుగ్రహించునుగాక, మీకున్న గలిబిలి గందరగోళం దేవుడు చల్లార్చునుగాక, మీ కుటుంబాల్లో నెమ్మది, మీ జీవితాల్లో నెమ్మది ఆయన సమాధానం సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. అట్టి సమాధానం అనుగ్రహిస్తున్న మహాదేవునికి, మన ప్రియ రక్షకునికి చప్పట్లు కొడుతూ మనకు సమాధానం ఇస్తున్న మంచి యేసయ్య కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటిలో మీరు మహిమ పొందారు, కృతజ్ఞతలు. మీ సమాధానం, మీ నెమ్మది మా అందరికీ కావాలి. దయచేసి మా అందరికీ అనుగ్రహించండి. మీరిచ్చు సమాధానం మేము పొందాలని ప్రభా, అది పొందాలంటే మేము ఏం చేయాలో మాతో మాట్లాడారు. వాటన్నిటిని చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా ఇక్కడ నుండి జీవించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సమాధానం, మీ నెమ్మది మాకు అనుగ్రహించి తృప్తిపరిచి మేలు చేయమని, మీ బిడ్డలని స్థలము నుండి మీ సమాధానంతో నింపి పంపించమని, ఈ కొద్ది మనలో నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు.
యూత్ మీటింగులు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం ఇష్టలంకలో, బుధవారం పడమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.